రామతీర్థాన్ని రెండు ఎంపిక చేశా. ఈ రెండు కూడా అలాంటి పవిత్రమైన స్థానాల్ని వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు సంవత్సరాల చరిత్ర కాదు, 400 సంవత్సరాల చరిత్ర వీరికి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ రోజు త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడికి వచ్చారని, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడే వనవాసం చేశారని, ఇది చరిత్ర. అలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి, అలాంటి ఆనవాళ్ళు ఉండే ప్రదేశాన్ని ఇంత చిన్న చూపు చూశారంటే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు అశోక్ గారు మాట్లాడారు, వాళ్ళ పూర్వీకులు పూసపాటి సీతారామచంద్రరాజు 16వ శతాబ్దంలో కొండపైన కిందన రెండు దేవాలయాలు నిర్మించారు, 12 గ్రామాలు దత్తతిచ్చారు అప్పట్లో. ఈ 12 గ్రామాల్లో వచ్చిన డబ్బుల్ని ధూప దీప నైవేద్యాలు చేసుకోమని ఆ రోజు దత్తత పెడితే ఈరోజు అలాంటిది వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎండోమెంట్స్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఉన్నాడా మనకు తెలియదు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ కూడా. హోంశాఖ మంత్రులు ఒకరు ఉన్నారు, తెలుసా మీకు, ఉన్నారు కదా. ఏం చేస్తున్నారండి వీళ్ళు, మనుషులా అండి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అంతర్వేదిలో ఆ రోజు రథాన్ని రగ్గం చేశారు. ఇంకొక పక్కన ఎక్కడైతే మన నెల్లూరులో అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవ ఇది ఉంటే రథం ఉంటే దాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో అందరూ గట్టిగా అడిగితే అంతర్వేది రథం తగలబడితే నరసింహస్వామికి ఏమైపోయింది, చచ్చిపోయాడా అని అడుగుతాడు ఒక భూతుల మంత్రి. దుర్గమ్మ 4 వెండి ఏవైతే సింహాలు ఉన్నాయో 3 ఎత్తకపోతే ఏమైపోతుంది, పోతే ఇంక 3 చేపిస్తామంటాడు. ఇంకో పక్క ఆంజనేయ స్వామికి చెయ్యి కాలు రగ్గొట్టేస్తే ఏమైంది, దానివల్ల రక్తం ఏమైనా వచ్చిందా అని ఎగతాళి, బొమ్మ కదా అని ఎగతాళి చేస్తాడు. మళ్ళా వేసేది దండలేస్తారు, చేసేది నీచమైన పనులు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం మీరు హిందూయిజాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే కబద్దారు జాగ్రత్తగా ఉండి ఉండండి, చరిత్రహీనులుగా మిగిలిపోతారు, మిమ్మల్ని వదిలిపెట్టవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ముఖ్యమంత్రిని ఒక్కసారి ఆలోచించండి, ఆయన మెడలో మాత్రం క్రాస్ ఉండాల, లోటస్ పండ్లో మాత్రం క్రాస్ ఉండాల, ఆయన ప్రమాణ స్వీకారం చేసినా బైబిల్ పెట్టుకొని చేయాలా. ఆయనే చెప్పాడు నాకు నిద్రపోవాలన్నా నిద్రపోయే మనుపు నేను బైబిల్ చదవకుండా నిద్రపోను, నాకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మా ఆరాధ్య దేవి వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే నాకు బాధ ఉంటుంది కదా, సమాధానం చెప్పి దీనికి. నేనే ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ కూడా మత విద్వేషాలని నియంత్రణ చేశా, అంతకుముందు 6 నెలలు కర్ఫ్యూ పెడతా ఉంటే కర్ఫ్యూ పెట్టుకుంటా చేశా, అది బాధ్యత. కానీ ఒక వ్యక్తిగా ఇది నా నమ్మకం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ మన తిరుపతికి వెళ్ళాడు, డిక్లరేషన్ ఇచ్చాడు, కోర్టు కూడా చెప్పారు. ఏం చెప్పారు, ముఖ్యమంత్రిగా పోయాడు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి అడుగుతున్నావు, శ్రీరామచంద్రుడిని ఎందుకు కాపాడలేకపోయావు, శ్రీరామచంద్రుడు కాపాడలేకపోతే రాజీనామా చేయి, నీకు అర్హత లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఒక పద్ధతి ప్రకారం నువ్వు ఉండాలి తప్ప నీ ఇష్టాయిష్టాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం మంచిది కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు పాపం అశోక్ గారు ఉన్నారు ఇక్కడ, ఎప్పుడన్నా అవినీతి అనే మాట అశోక్ మీద ఎప్పుడన్నా విన్నారండి మీరు, వాళ్ళ తండ్రి పివిజిరాజు గారు,
అన్ని ఆలోచించి సింహాచలం. ఆ రోజు ఏ విధంగా చేశారండి? ఎంత అవసరం అవి? 12,000 ఎకరాలు విశాఖపట్నం నడిబొడ్డులో ఇచ్చాడు. మాన్సాస్ ట్రస్టుకు 13,000 ఎకరాలు ఇచ్చాడు. 105 దేవాలయాలు ఇవన్నీ కూడా అప్పచెప్తే ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాసిన డీడ్లో కూడా మొదటి కొడుకు ట్రస్టీగా ఉంటాడు, ఆయన చనిపోతే రెండో కొడుకు ట్రస్టీగా ఉంటాడు, తర్వాత ఏమవుతుందో నేను రాయలేదు. అలాంటిది ఉన్న పరంగా అశోక్ గారిని తప్పించి నీ ఇష్ట ప్రకారం పెట్టి 10,00,000 కోట్ల రూపాయల ఆస్తి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విశాఖపట్నంలో ఉండే భూమి కొన్ని కొన్ని ఒక ఎకరా అయితే 10 కోట్లు 15-20 కోట్లు కూడా చేసే భూములు ఉన్నాయి. అలాంటి ఆస్తుల్ని కబ్జా చేయడానికి అర్ధరాత్రి జీవో ఇస్తాడా? ఏమనుకుంటున్నారు మీరు? నేను ఆ విషయం అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా ఈ ముఖ్యమంత్రిని. ఎవరిచ్చారు నీకు అధికారం? నువ్వు దోపిడీకి వచ్చావు. ఈ కుటుంబం సేవ కోసం వచ్చింది, నీతి కోసం వచ్చింది, దానం చేశారు తప్ప ఎప్పుడు ఒక పైసా ఆశించిన కుటుంబం అశోక్ గారి కుటుంబం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పడగా అవునంటే చేతులు పైకెత్తండి. ఆయన తీసేసినప్పుడు మీరు బాధపడ్డారా? బయట రాలా, వచ్చారా బయట? రాలా. రాకపోయారు కాబట్టి మీకోసం, దాన ధర్మాల కోసం, సేవ కోసం ఇచ్చిన 10,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ అవినీతి పనులు నేరస్తులు కొట్టియాలని చూస్తున్నారు. ఎవరో ఒకరిని తీసి అడ్డం పెట్టి ఆ మహాతల్లి వచ్చిందా, ఈ పక్క అక్కడ కనపడిందా, ఇక్కడ విగ్రహం దంశమైతే వచ్చిందా? ఇది బాధ్యతనా ఇది? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 500 కిలోల ఇత్తడి మాయమైపోయింది. నకిలీ ఖాతాలు ఓపెన్ చేశారు, అక్రమంగా విరాళాలు వసూలు చేస్తున్నారు, ఆస్తుల లీజు, అక్రమ మైనింగ్ ఇవన్నీ కూడా చేసి తోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. పద్మనాభ దేవాలయాన్ని కూడా అపచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి రెండు కాదు, మొత్తం ఇంక 2 రోజులు పోతే మీరు ఇట్లే ఉంటే, మీలో అవేర్నెస్ లేకపోతే, ఈ ముఖ్యమంత్రి 2 పనులు పెట్టుకున్నాడు. హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కొట్టేయాలని, రెండో పక్క అపచారం చేయాలని. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను సెక్యూరిటీతోనే మాట్లాడాను తప్ప, ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇంకోటి కాదని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నవరం గుళ్ళో ఆక్రమాలు, అన్ని మత ప్రచారాలు. ఇంకో పక్క విజయవాడలో కనకదుర్గమ్మ 3 సింహాలు ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు. ఏం గడ్డి వీక్కుతున్నావా? మీ ఇంటికి పక్కనే ఏదైనా ఉండేది? ఏం చేస్తున్నావు? పోయావు అక్కడికి? మళ్ళా పోయాడు. ఎప్పుడు? ఆ స్వామి చెప్పినట్టు బట్టలు ఇవ్వడానికి పోయాడు. బట్టలు ఇవ్వడానికి పోయినా భార్య లేదు. ఎందుకంత ఆత్రత? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? నేను పోతాను చర్చికి, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పోయి ఆశీర్వదించి కూర్చోమంటే కూర్చుంటా, ఆశీర్వదించమంటే ఆశీర్వదించి, చెప్పమంటే వాళ్ళు మాట మాట్లాడతా. లేదు ఇప్పుడు మేము బిజీగా ఉన్నామంటే నేను గమ్మని వస్తాను. వాళ్ళ మనోభావాల ప్రకారం నేను పనిచేయాలి తప్ప నా మనోభావాల ప్రకారం వాళ్ళు పనిచేయడానికి లేదు. ఒక మతస్థుడు ఎవరైనా ఇంకొక మతాన్ని గౌరవించి తీరాలి తప్ప రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా చేయడం ఇది నేరం అవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే తిరుపతి తిరుమల ఏమమ్మా, ఎప్పుడన్నా విన్నారా తిరుపతి తిరుమలలో మొన్న ఒక ఎమ్మెల్యే పోతాడు పాదయాత్ర, ఎప్పుడు కొండపైన మనం డ్రోన్స్ వేయలా, వేయకూడదు, విమానాలు కూడా తిరగకూడదు. ఎందుకంటే అపవిత్రం, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాంటి డ్రోన్ పెట్టుకొని తిరుగుతాడు. ఇంకొక పక్కన మీరు చూస్తే కొండపైన ఎవరు కూడా మాంసాహారం తినరు, అదే మరి మందు వాడరు. వీళ్ళు వచ్చినా కూడా ఎవరు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక ఆయన మీరు చూశారు, ఏదైతే మన
ఎన్సీబీసీ అనేది ఎస్యూబీసీ ఛానల్, ఎస్యూబీసీ ఛానల్లో ఒక అతన్ని పెట్టారు గొప్ప నాయకుడిని, ఆయన అక్కడ పోయి శృంగార లీలలు. భక్తిని ప్రమోట్ చేసే ఛానల్లో శృంగార లీలలు కూడా చేసేప్పుడు నేను పేర్లు చెప్పడం కదా తమలో నా స్థాయికి తగదండి, అందుకని నేను చెప్పడం లేదు ఇలా పేర్లు. ఇంకో పక్క చూస్తే పింక్ డైమండ్ పోయిందన్నారు, గట్టిగా పట్టుకున్నాం. ఏటు తప్పించుకొని పారిపోవాలనుకుంటే వదిలిపెట్టే సమస్య ఉండదు. పింక్ డైమండ్ వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టాం, నిన్ను కక్కిస్తాం అని అంటున్నాడు. క్రిస్మస్కి వ్యాక్సిన్ ఇస్తానని ఇచ్చాడా? ఈయన మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? ఇటువంటి బుద్ధులు నేను మాట్లాడితే మనం సమాధానం చెప్పాలంటే ఇది మనకు కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవాలయం ఆస్తులు టీటీడీ ఆస్తులు వేలమయ్యాలని ప్రయత్నం చేశారు, కోర్టు నిలిపింది. నిన్నే వైకుంఠ ఏకాదశి మొత్తం అక్కడ లైటింగ్ పెట్టారు. లైటింగ్ పెడితే అక్కడ సులువ షేప్లో పెడతారు, గట్టిగా పట్టుకున్నారు, పట్టుకుంటే మనసు మీద మారుస్తారు. ఏం తమ్ముళ్ళు అపచారం చేసి మళ్ళా మేము మారుస్తున్నామంటే అది అపచారం పోతుందా నేను అడుగుతున్నా. ఇంకో పక్కన ఆర్టీసీ టికెట్ల పైన జెరూసలం ప్రమోషన్, ఎంత తప్పండి ఇది? ఆర్టీసీ టికెట్ల పైన వెంకటేశ్వర స్వామి గురించి ఉండాలి తప్ప యేసు ప్రభువుని గురించి చేస్తే ఎంత న్యాయమో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కొంతమంది ఏదో భక్తులు అడిగితే దాంట్లో అన్ని మత ప్రచారం కొంచెం లిటరేచర్ పంపేయడం, ఇలాంటివి మొత్తం టీటీడీ బోర్డు అంతా ఈయన పైరువేకారులు. ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళని పెట్టుకుని ఒకే సామాజిక వర్గాన్ని పెట్టుకుని మొత్తం సర్వనాశనం చేసి, నేను ఒక మాట చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు నమ్మకం కూడా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేరుగా నేను దర్శనానికి పోనాకు అవకాశం ఉంది, పోవచ్చు, చట్టంలో ఉంది, నేను ఎప్పుడు పోను. మహాద్వారం ద్వారా కాకుండా నేరుగా మామూలుగా వచ్చే దారిలో వచ్చి పవిత్రంగా దేవుని దర్శనం చేసుకుంటాను. నా జీవితంలో కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వెంకటేశ్వర స్వామికి అపచారం కలిగే పని ఏది చేయలేదంటే అది మా నిబద్ధతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను చాలామందికి చెప్పాను, రాజశేఖర్ ఇదే విధంగా ఒకరోజు పెద్ద ఇదిగా ఎగిరాడు, ఏడు కొండలు లేదు ఐదు కొండలే ఉన్నాయన్నాడు. నేను ఆ రోజు చెప్పా, రాజశేఖర్ రెడ్డి నీకు తెలియదు, ఏడు కొండలున్నాయి, ఏడు కొండలుంటాయి, వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరైనా పోతే మాత్రం ఇంకా ఆయనే చూసుకుంటాడు, నాకు అనుభవాలు ఉన్నాయి. ఎవరైనా చాలామంది దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో వస్తాయంటారు, కానీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి ఈ జన్మలోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారని నా నమ్మకం నేను చూశాను నా కళ్ళారా. అందుకే ఎవరు అపచారం చేయరు అక్కడ, కాబట్టి మీరు కూడా చేయొద్దని చెప్పి ఆ రోజు నేను అలాంటిది ఆ రోజు కూడా ఇదే మార్గం చేస్తే నేరుగా నేను కింద నుంచి పై వరకు పాదయాత్ర చేసి ప్రొటెస్ట్ కూడా చేశా. ఇలాంటి సంఘటనలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క శ్రీశైలం, అక్కడ అక్రమాలు. మామూలుగా శివలింగం ఇటీవల తవ్వితే వజ్రాలు ఉన్నాయన్నారు, అయగుడు కొట్టేశారు. ఏమన్నా వీళ్ళు నాకైతే అర్థం కావడం లేదు, వెంకటేశ్వర స్వామి నగలబడబోతాయో కొన్ని రోజులు పోయినాక, అవి కూడా ఉండవు. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. కాణిపాకం అక్కడ కూడా మీరు చూస్తే అకృత్యాలు, క్వారంటైన్ సెంటర్ పెట్టడం, చెప్పులు వేసుకొని దేవాలయాన్ని, మీకు నమ్మకం రాకపోతే రావద్దండి. నమ్మకం ఉంటే రెండు కానీ దేవాలయాలకి నమ్మకం లేని ఏ వ్యక్తులు రావాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాళహస్తి దేవాలయంలో అపచారం, ఈ విధంగా మీరు చూస్తే ప్రతి ఒక్క దేవాలయంలో, మొన్నే మీరు చూశారు రాజమండ్రిలో వినాయకుని యొక్క విగ్రహానికి మలమూత్రాలన్నీ రుద్దడం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత నీచం అండి ఇది. ఇంకొక పక్కన మీరు చూస్తే పూజారులు కర్నూలులో ఓంకార క్షేత్రంలో, గుంటూరు జిల్లా దేవరంపాడులో వాళ్ళ మీద దాడులు చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. భూములు అయితే ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన సింహాద్రి అప్పన్న కానీ, తిరుమల వెంకన్న కానీ, అన్నవరం సత్యన్న కానీ, అంతర్వేది
నరసింహస్వామి కానీ, శ్రీశైలం మల్లన్న కానీ, విజయవాడ కనక దుర్గమ్మ కానీ అందరికి అపచారమే. మన రాష్ట్రంలో ఉండే అతి ముఖ్యమైన దేవాలయాలన్నీ ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నప్పుడు, నేనున్నప్పుడు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి అవన్నీ కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఈరోజు మనందరం చూసినప్పుడు అమరావతి, అమరావతి ఏం తప్పు చేసిందండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరందరూ అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ. ఆ రోజు మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో ఉండే అందరిని అడిగే కదా నేను అమరావతి పెట్టాను, అవునా కాదా? మీరందరూ ఆమోదించారా లేదా? ఆమోదించడం చేయలేక తండి. ఓకే, ఆ రోజు ఇంకొక మాట చెప్పాను, అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పారు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ఎవరు తీసుకొచ్చారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం? ఇదే నియోజకవర్గం ఎవరు తీసుకొచ్చారు? నేనే కదా. ఆ రోజు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి విజయనగరం విశాఖపట్నం మధ్యలో ఉంటే రెండు జిల్లాల అభివృద్ధి అవుతాన్ని తీసుకొచ్చి మొత్తం అక్కడంతా కూడా భూములన్నీ కూడా ఇచ్చేసుకుని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి టెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చి మన ప్రాంతంలో ఉండే వాళ్ళకందరికీ ఉద్యోగాలు రావాలని డేటా సెంటర్ ఇలాంటివన్నీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తారని భూ కబ్జాలు చేస్తారా మీరు? ఆస్తులు కొట్టేస్తారా మీరు? అమరావతిలో అన్యాయం జరిగిందని, అవకతవకలు జరిగాయని అమరావతి పైన ఎందుకు కోపం అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి విషయం మీకు అందరూ తెలుసు, అమరావతి ఎక్కడిది? దేవతల రాజధాని అమరావతి, అవునా కాదా? అమరావతికి ఎవరు రాజు? దేవేంద్రుడు రాజు. అలాంటి పేరు భరించలేక, అమరావతి పేరు ఉచ్చరించలేకుండా అమరావతిని బ్రష్ పట్టించే పరిస్థితికి వచ్చాడంటే కావాలంటే కులము మతము లేకుంటే ఇంకోటి అది పనికిరాదు ఇలాంటివన్నీ పెట్టి ఇదే పని చేసే పరిస్థితి వచ్చాడు. నేను అడుగుతున్నా, రామతీర్థంలో ఉండేవాళ్ళు చెప్పారు, నీకు కళ్ళుంటే నీ మంత్రులకు ఏమైనా అవగాహన ఉంటే ఈ ప్రజల మనోభావాల్ని గౌరవించండి. 20 నెలలు అయింది మీరు వచ్చి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా తమ్ముళ్ళు? ఈ రామతీర్థంలో విజయనగరంలో చేశారా? వేశారు, రంగులు వేశారు, రంగులు వేశారు, రంగులు పీకారు, రెండు అయిపోయినాయి. వీళ్ళు మాట్లాడతారు తమ్ముళ్ళు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు 127 దేవాలయాలు మీరు యాక్షన్ తీసుకోరు. నేను డిమాండ్ చేసిన ఒకటి, మీరు సిబిఐకి రెఫర్ చేయండి, మోసం చేయొద్దండి. మొన్న అన్నారు అంతర్వేది వస్తే సిబిఐకి వేసామన్నారు. అసలు సిబిఐకి ఇవ్వాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా గాలి కబుర్లు, ముఖ్యమంత్రి అంతా గాలి కబుర్లు, గాల్లో తిరుగుతా ఉంటాడు. అన్ని మోసాలు నిన్నున్నాడు, అందరికి అకౌంట్లో డబ్బులు వేసాను పోండి అన్నాడు, పోతే ఎక్కడ డబ్బులు లేదు. ఏమనాలండి? వెళ్ళి వేశారా, వేశారా, వేశారా తమ్ముళ్ళు? ఏమైనా చేయబోయండి. ఈరోజు మాత్రం నా మీదకి పంపించారు పోలీసు వ్యవస్థ అంతా. నేను చెప్పా, బీ కేర్ఫుల్. 2020 సంవత్సరం మనందరికీ పీడ సంవత్సరం, అదొక పీడకలగా మిగిలిపోయింది. 2021 సంవత్సరం జోరు వేస్తాం, స్పీడు వేస్తాం, పిచ్చాట్లాడద్దు, పిచ్చి పనులు చేయొద్దు. ఈరోజు పిచ్చోడి దగ్గర ఒక రాయి ఇచ్చాం, అదే అధికారం. ఆయన కొట్టుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు. పిచ్చోడు ఏం చేస్తారు మా రాయి ఇస్తే? ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. 20 నెలలుగా మీరు చూశారు ఎన్ని డ్రామాలు ఆడాడు, అన్ని డ్రామాలు ఆడాడు. అదో ఏది చేస్తా, ఏది చేస్తా, ఏం దిక్కుతావు అని అడిగా నేను. చేయబోయా అన్న, ఏమీ చేయలేకపోయాడు. అది మన నీతి, నీతి నిజాయితీ నిబద్ధతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క చేస్తూనే ఇంకొక పక్క దేవుళ్ళ పైన దాడులు చేస్తావు, మనుషుల పైన దాడులు చేస్తావా? నేను అడిగేవాడు లేడనా? కళాన అందరిపైన, ముందు తెలుగుదేశం వాళ్ళపైన దాడులు,
వాళ్ళ ఆస్తుల పైన దాడులు, వాళ్ళ ఇంట్లో నుంచి బయట రాని కూడా దాడులు. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఒకటే డిసైడ్ చేశారు, ఇంకా దీని కంటే నువ్వు చేయగలిగిన నేమే లేదు, నీకు అది తెలుసుకుంటా తాడో పడి వచ్చేసారు. ఇరవై విశాఖపట్నంలో చూశా వీళ్ళు కానీ నన్నగాని నిర్వహించాలంటే మీ వల్ల కాదు, మీరు నాకు లా అండ్ ఆర్డర్, మీ బాధ్యత అందరికీ లా అండ్ ఆర్డర్ చేయడం, సెక్యూరిటీ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. అట్లా కాకుండా నన్ను సప్రెస్ చేయాలి. ముఖ్యమంత్రి మాత్రం విమానాలు వచ్చి బ్రహ్మాండమైన మీటింగ్లు పెడతాడు, మేము మాత్రం రామతీర్థం వచ్చి మాట్లాడకూడదు. ఎవడిచ్చాడు ఆయనకి అధికారం? పోలీసులకి. చట్టాన్ని అమలు చేయండి, చట్టాన్ని ఉల్లంఘిస్తే మళ్ళా రోజు వస్తుంది, మళ్ళా చూస్తామా నాకు సమాధానం చెప్పే రోజు వస్తుంది తొందరలోనే. ఇది ప్రజాస్వామ్యం, ఇదేమి ప్రజాస్వామ్యంలో డ్రామాలు ఆడడానికి కాదు. నేను ఎవ్వరికీ భయపడలా, మీరు చూశారు నేను చూశారు, ఎప్పుడు భయపడ్డా నేను? బాంబులకే భయపడలా నేను, భయపడ్డానా? ఈరోజు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, 24 క్లేమోర్ బాంబులు నా మీద ప్రయోగిస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. మామూలుగా తప్పించుకోలేను అలిపిరిలో. ఆ రోజే నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం నా చరిత్రది. ఆ రోజు సిమ్స్ లో ప్రాణదానానికి శ్రీకారం చుట్టి ప్రోగ్రాం ప్రారంభించి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ సందర్భంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ పేల్చారు. దేని పేల్చారు? తీవ్రవాదులు. దేనికోసం? మీ ప్రాణాలు కాపాడాలని. నేను తీవ్రవాదం కరెక్ట్ కాదని చెప్తే నా మీద పేల్చే పరిస్థితి వస్తే కాదు నువ్వు బ్రతకాలని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఫ్యాక్షన్ లీడర్లు గుండెల్లో నిద్రపోయా, ఫ్యాక్షన్ లేకుండా చేశా, ఇప్పుడు మళ్ళా ఫ్యాక్షన్ చేస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. నేను అన్ని విషయాలు మళ్ళీ ఒకసారి మాట్లాడతా. అభివృద్ధి సమీక్ష మరి నేను మాట్లాడడం వల్ల ఈరోజు నేను వచ్చింది మెయిన్గా దేవుణ్ణి కాపాడడానికి వచ్చాను. మీరందరూ దేవుళ్ళు నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నాడు తెలిపేకండి. కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్ని కాపాడే దేవుణ్ణి మీరు కాపాడుకుంటారా లేదా? మళ్ళా ఇంకో సంఘటన జరిగితే వదిలి పెడతారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రికి హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఇంకొక సంఘటన జరిగితే కబద్దారు ముఖ్యమంత్రి నిన్ను వదిలిపెట్టాం. నీ ఏటూ మారిగా వచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారు కానీ మళ్ళా వస్తే తప్పించుకోలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి, హెచ్చరిస్తున్నా. ఏమైనా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరిపైన మీరు చూశారు అచ్చెన్నాయుడి పని ఏంటండి, ఒక చిన్న పనికి కేసు పెట్టేస్తారా? మీరు ఏమీ లేదని కేసు పెట్టారు. నీ పైన ఎన్ని ఉన్నాయి, నీ ఏటూ పైన ఎన్ని ఉన్నాయి, భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు కానీ నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడతాముడు. ఈరోజు దేవుళ్ళ గురించే మాట్లాడుతున్నా కాబట్టి ఆ విషయాన్ని నేను మాట్లాడలేదు. మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం. మనందరి బాధ్యత దేవాలయాలు కాపాడుకుందాం, దేవుళ్ళు కాపాడుకుందాం. ఏ దేవుడైతే మనల్ని కాపాడుతున్నాడో, ఏ దేవుని పైన అయితే మనం నమ్మకంతో ముందుకు పోతున్నామో అలాంటి దేవుణ్ణి కాపాడుకో. ఒకసారి చిన్నప్పటి నుంచి చదువుకుందాం మన చరిత్రలో. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ధైర్యం లేనప్పుడు ఏం చేస్తాం? ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకుంటా వెళ్తూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ధైర్యానికి ఎవరిచ్చారు? ఆంజనేయ స్వామి ఇచ్చాడు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. 127 సంఘటనలు సిబిఐ ఎన్క్వైరీ తెల్చాలి. ఎవరయ్యారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక సంఘటన జరిగితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటాం, అందరి మనోభావాలు కాపాడుతాం, నీ ఆటలు సాగనీయం. నువ్వేదో కేసులు పెడితే మేము భయపడతాం అనుకుంటున్నాం. నీ కేసులు పెట్టిన అధికారులు కూడా సమీక్ష చేసే రోజు తొందరలో వస్తుంది. వారికి కూడా చెప్తున్నా ఇది మంచి ఫలితం కాదని చెప్తున్నా. మీరు కూడా ఇప్పుడు మొదలు చేశారు, ఇప్పుడు మొత్తం మొన్న చేసేసారు. అదే మొత్తం అది నేను చెప్పాను, మాది ఆ కేసులు చెప్పాను, అందుకే నేను చెప్పింది మొత్తం ఏం జరిగింది చెప్పాను. ధైర్యంగా ఉండమ్మా,
ఇప్పుడు ఆ తల్లి మీకు ఆ అమ్మాయిని పరిచయం ఉందా? ఈ అమ్మాయిని పరిచయం ఉందా మీకందరికి? మీ ఊరు ఆయన వాళ్ళ హస్బెండ్ భర్త బర్త్డేనా? ఏమా అది కూడా నాకు చెప్పారమ్మా. అక్కడ ఒక్క విషయం పూజలు నాకు చెప్పింది ఏంటంటే, నేను మాట్లాడినప్పుడు కూడా మీరు రాకముందు నేను మాట్లాడాను. ఒక్క విషయం రమ్మా, పూజలు నాకు చెప్పింది పూజారులే చెప్పారని. ఈయన ఇక్కడ పనిచేస్తారు కాబట్టి నీళ్లు చూడడానికి ఆయన దగ్గర పంపు ఉంది, ఆ పంపు మనం అడిగారని ఆయన్నే వచ్చి చూడిస్తే బాగుంటుందంటే ఆయనే వచ్చి చూడించి ఆ అందరూ అక్కడ ఉంటే అప్పుడు ఆ తల్ల దాంట్లో ఉంటే తీశాడని. అలాంటి వ్యక్తి పైన మేము వస్తున్నానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇస్తే మళ్ళా తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు కేసు పెట్టాలి కాబట్టి వాళ్ళ ముగ్గురు పైన కేసులు పెట్టి వాళ్ళు చేసిన తప్పుకి తెలుగుదేశం పార్టీ పైన పెట్టాలని ఆలోచన చేశారు తప్ప ఇంకోటి కాదు. వాస్తవాలను వక్రీకరించద్దండి, తప్పుడు సాక్ష్యాలు పెట్టద్దండి, తప్పుడు వ్యక్తులను పనిష్ చేయొద్దండి. అలాంటి చేస్తే మీకు కూడా కలిసి రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తూ మీరు ఫైట్ చేద్దురమ్మా, అది ఫైట్ చేద్దాం మీరు. ఓకే తల్లి, తప్పకుండా ఫైట్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే పోలీసులు కూడా ఇల్లీగల్ గా తీసుకపోతే మాత్రం మంచిది కాదు. మీరు ఏదైనా ఉంటే కేసు పెట్టండి, ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయండి. కానీ రాత్రి రాత్రి వచ్చి ఇలాంటి వాళ్ళందరినీ కిడ్నాప్ చేయడం, దొంగతనంగా మనుషులను తీసుకపోవడం అది మంచి పరిస్థితి కాదు. తప్పుడు కేసులు పెట్టి కావాలని ఇచ్చేస్తే వాళ్ళు కూడా ప్రైవేట్ కేసేస్తారు. రేపు ఆ ప్రైవేట్ కేసేస్తే వాళ్ళ మీద బాధ పెట్టిన వాళ్ళందరూ చెప్తున్నా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు ఇచ్చేసినా, వాళ్ళు హెరాస్ చేసినా మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. పోలీసులు జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీ వల్ల కాదు, అది జరగదు. ఈరోజే ఎంత దుర్మార్గం అంటే, మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి రామతీర్థం దేవాలయం, పైడిపల్లి అమ్మవారి దేవాలయం, ఇంకో పక్కన మందేశ్వర స్వామి, మండపల్లి తూర్పు గోదావరి జిల్లా, ఆయన ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి ఆయన మూడు చీరమలుగా ఈరోజు తీసేశారు. ఇప్పుడు ఇది విక్టిమైజేషన్ కాకపోతే ఏంటండి అంటే, నువ్వు సింహాచలమే తీసేశావు, ఏంటి తీసేస్తే ఏమవుతుంది? రేపు టుమారో, రేపు కానీ ఎల్లుండి కానీ నువ్వు కోర్టులో దోషిగా నిలబడకుండా తప్పదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి తమాషా అనుకోవద్దు. మీరు హిందూ ద్రోహిగా తయారయ్యారు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. రేపు రాబోయే అందరూ ఒకటైతే నువ్వు రాష్ట్రంలో ఒకటి తిరగలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పద్ధతి ప్రకారం చేయండి, మంచిని మంచిగా చూడండి, చెడును మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం. మంచిని చెడుగా చిత్రీకరించి తప్పులు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తూ ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుణ్ణి కాపాడుకుంటావా లేదా? దేవాలయాలు కాపాడుకుంటారా లేదా? మన దేవుణ్ణి, మన దేవాలయాల్ని మనమే కాపాడుకుందాం, సిద్ధంగా ఉన్నామని అందరూ కూడా పిడికిలు బిగించి చెప్పండి పోరాటానికి. అంతే కదా ఏమమ్మా మీరు పిల్లలు మీరు? జై శ్రీరామ్. ఏ మతాలైనా గౌరవిస్తాను. మొన్నే మీరు చూశారు ముస్లింల పైన దాడి చేసే పోరాటం నేనే పోరాడాను. ధర్మాన్ని కాపాడాలి, న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరి హక్కులు కాపాడాలి.
మనోభావాలు కాపాడే వరకు నీకు అండగా నేను ఉంటానని మరొకసారి ఆమె ఇస్తూ జై హింద్ జై శ్రీరామ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.